సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని చిన్నకోడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రెండోసారి నామినేషన్ దాఖలు చేసిన ఉమేష్. నామినేషన్ అనంతరం గత సంవత్సరం తనను గెలిపించిన విధంగా ఈసారి కూడా ఆదరించాలని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మీ ముందు ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈరోజు చిన్నకోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామిని ఉమేష్ చంద్ర నేను నామినేషన్ వేయడం జరిగింది. గతంలో కూడా ఈ సంవత్సరాలు ఈ గ్రామానికి మండల కేంద్రానికి సర్పంచ్గా నేను విధులు నిర్వహించాను. మరి మంత్రి హరీష్ రావు గారి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా మరి ఆ అభివృద్ధి అనేది చూస్తూ ఉన్నారు. మరి మా యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలందరూ కూడా ఆదరించి మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో చేసినటువంటి నిధుల సహకారంతో చేసినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలందరూ మరొకసారి గమనించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే మరి ఇంత పెద్ద హెడ్ క్వార్టర్ అయినా గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా హరీష్ రావు గారి సహకారంతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి నేను ఎంబీఏ పూర్తి చేశాను. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత మరి గత 5 సంవత్సరాల కింద సర్పంచ్గా పోటీ చేశాను. ఫస్ట్ టైం నేను రాజకీయంలోకి రావడం. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ పొంది మరి వారి యొక్క ఆశీస్సులతోని వారి యొక్క ప్రోద్బలంతో అన్ని పనులకు కూడా వారి యొక్క సహకారంతో అన్నింటినీ కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లి ఇక్కడ చిన్నకోడ గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా మా యొక్క మనస్తత్వాన్ని గుర్తించి మళ్ళీ ఒకసారి ఆశీర్వదించవలసిందిగా మేము ప్రజలొక్కరిని కూడా చిన్నకోడు గ్రామ పంచాయతీ అక్కలకు అమ్మలకు గ్రామ పెద్దలకు మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు అందరికి కూడా మళ్ళీ ఒకసారి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను.